దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మీరు నన్ను గుర్తుపట్టారా? ఇప్పటికీ 2 ఎపిసోడ్లలో నా సాక్ష్యం చెప్పాను. నా పేరు దేవునబోయిన రాజారావు. ఇదివరకు 2 ఎపిసోడ్లలో మరి కొన్ని వివరాలు చెప్పలేదు, కానీ ఇప్పుడైతే చెప్పాలనే ఉద్దేశంతో మరి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా నా సాక్ష్యం వాక్యంతో కూడిన సాక్ష్యం. దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు నాకు. ఆ జ్ఞానాన్ని అనేక మందికి, ముఖ్యంగా అన్ని జనులకి విస్తారంగా వెళ్ళేటట్టుగా చూడమని దేవుడు ఆదేశించడం చేత, మరి కరపత్రాల ద్వారాను, ఒక పుస్తకం రాసి వాడిని అందించడం ద్వారాను, చర్చ్ టు చర్చ్ వెళ్ళి మరి నా యొక్క సాక్ష్యం చెప్పడం ద్వారాను ఇప్పటి వరకు మరి అందించడం జరిగింది. అయితే మరి ఈ యొక్క మాధ్యమం ద్వారా కూడా అనేక మందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా కూడా పంపించాలనే ఉద్దేశంతో మరి 2 ఎపిసోడ్లు గత 2 సోమవారాలు సోమవారం సాయంకాలం 6 గంటలకి వచ్చేటట్లుగా నా వాక్యంతో కూడిన సాక్ష్యాన్ని ఈ ప్రార్థనా టీవీలో మరి రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. మాది మీకు ఇదివరకే చెప్పాను, మరలా ఒకసారి చెప్పాలనిపిస్తుంది. మా యొక్క నేటివ్ ప్లేస్ సత్రోపాలెం అనేటువంటి గ్రామం, తాళ్ళపాలెం పంచాయతీ, మచిలీపట్నం మండలంలో మంగినపూడి బీచ్ దగ్గర ఉంటుంది. నా తండ్రి గారి పేరు సుబ్బారావు గారు, మా తల్లిగారి పేరు రుక్మిణం గారు, నా పేరు దేవనబోయిన రాజారావు. నేను ఆర్టీసీలో ఒక ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత దేవుడి యొక్క వాక్యం చేత పట్టబడి, దేవుడు అనేక దర్శనాలు చూపించడం ద్వారా జ్ఞానం పొంది, దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను. మరి ఒక సువార్తికుడిగా నేను ఒక చర్చిలో అభిషేకం పొందాను. మరి ఎక్కువ కాలం ఇక ఫుల్ టైంగా ఈ ఇవాంజలిస్ట్గానే మరి నా యొక్క సేవ కొనసాగించమని దేవుడు ఆదేశం ఉండటం చేత, ఈ రకంగా నేను ఎక్కువగా అన్ని జనుల మధ్యకి, ముఖ్యంగా మరి నేను అన్ని జనులలోంచి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రక్షింపబడ్డాను కాబట్టి నాకు మా మీద దేవుడు చాలా భారం పెట్టారు. ఆ భారం ఏంటంటే, నీలాగా ఉన్నటువంటి అన్ని జనులు వారికి ఉన్నటువంటి మరి అనుమానాలు కానీ మరి దేవుడి విషయంలో వారికి ఉన్నటువంటి సందేహాలు తొలగించమని దేవుడు ఆదేశించడం జరిగింది. మొదటి 2 ఎపిసోడ్లు పార్ట్1గా చెప్పాను. అది కేవలం సృష్టికర్త ఎవరు అనే దాని మీద ఫోకస్ చేసి, మరి ఆ యొక్క 2 ఎపిసోడ్లో చెప్పిందల్లా ఆయనే సృష్టికర్త అని అనేక యాంగిల్స్లో నేను స్టడీ చేసి ఆ రకంగా నేను దేవుడి దగ్గరకు వచ్చా, కానీ నాకేదో ఇది వచ్చిందని అది రావాలని కానీ కోరుకుని రాలేదు. కాబట్టి మరి రిటైర్ కాకముందు, 60 సంవత్సరాల ముందు నేను యేసుప్రభు ఎవరో తెలియకముందు నా జీవితం బాగానే గడిచింది. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత కూడా బాగానే గడుస్తూ ఉంది. కాబట్టి ఏదో అధికంగా దేవుడు ఇచ్చాడని నేను ప్రభువు సేవ చేయడం కాదు, కానీ దేవుడు ఎవరో తెలుసుకున్నాను. సృష్టికర్త అయిన దేవుడిని వదిలి వేరే వేరే రూపాలను దేవుడిగా భావించాను కాబట్టి ఆ తప్పు తెలుసుకుని ఈ దేవుడి వైపు వచ్చానని ఇదివరకు ఎపిసోడ్లో సృష్టికర్త మీదే ఫోకస్ చేసి ఆ యొక్క అంశాన్ని చెప్పాను. మరి ఇప్పుడు నేను ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఈ పరలోకము నరకము అనే దాని మీద పూర్తిగా నాకు వివరణ లేదు. ఏం చేత అంటే, అనేక గ్రంథాల్లో, మా గ్రంథాల్లో కూడా మీకు తెలుసు కదా, నేను ఒక హైందవ కుటుంబంలోంచి, ఒక మరి వెనుకబడిన తరగతి కుటుంబం నుంచి వచ్చాను అని మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను. మరి నేను దేవుడి ఎలా, నేను ఆరాధించే దేవుడిని బాగా నిష్ఠతోటి ఆరాధిస్తూ ఉండేవాడిని, దేవుడు భయం ఎక్కువగా కలిగిన ఉండేవాడిని. అయితే ఈ నరకము అలాగే స్వర్గం, మేము స్వర్గం అంటాము, ఇక్కడ బైబిల్ వాక్యంగా పరలోకం అంటారు. ఈ రెండు ఉన్నాయంటారు, కానీ ఇతనిద్దంగా ఇది ఉంది అంటాకు రుజువులు సాక్ష్యాలు అయితే మాకు ఎక్కడ లేవు. ఉంది అంటారో చెప్పిని మనం వింటూ ఉంటాం అంతే. కానీ ఈ యొక్క యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏ లాభం ఉన్నా లేకపోయినా కూడా మేము ఖచ్చితంగా నరకానికి తప్పింపబడి ఆ యొక్క పరలోకానికి మేము చేరుకుంటాం అనేటువంటి నిరీక్షణతో మేము ఉన్నాం. మాకు అది చాలు, ప్రభు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మాకు అది చాలు అంటున్నారు. అప్పుడు నేను వాళ్ళని మరి ప్రశ్నించడం జరిగింది. నిజమే, దానికి రుజువులు సాక్ష్యాలు ఏమీ లేవు కదా, ఏదో ఉంది అంటారు, మాకు చెప్తారు మీకు చెప్తారు, అది ఉంది అనే రుజువులు లేవు కదా అంటే, మరి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా
ప్రభువును ఆరాధించిన వాళ్ళు, యేసు ప్రభు రక్తంలో కనగబడిన వారు మరి ఆ యొక్క పరలోకాన్ని చేరుకుంటున్నట్టు, ఆయన రక్తంలో కడగబడకుండా ఉన్న వాళ్ళంతా నరకానికి వెళుతున్నట్టు ఏమన్నా రుజువులు సాక్ష్యాలు ఉంటే బాగుంటుంది కదా మరి అని అంటే, మరి అటువంటి వాటికి రుజువులు ఏమి ఉండవండి, ఖచ్చితంగా మరి బైబిల్లో ఉన్న వాక్యాలను మనం నమ్మటమే అని చెప్పేవాళ్ళు. అట్లా అయితే నాకు పూర్వకాలం నుంచి కూడా నేను యేసు ప్రభుని ఎరగకముందు కూడా మా చెల్లాయి వాళ్ళు ప్రభువు నమ్మిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రభు వాక్యాలు వింటూ ఉండేవాడిని. మరి వాళ్ళ బెరాక మినిస్ట్రీ అధినేత సత్యనారాయణ గారు ద్వారా మా చెల్లి రక్షింపబడింది కాబట్టి వాళ్ళ ఇంటికి జరిగిన కార్యక్రమాల్లో ఆయన వాక్యం చెబుతూ ఉండేవాళ్ళు, ఆయన సాక్ష్యం చెబుతూ ఉండేవారు. ఆయన యొక్క మరి జీవిత చరిత్ర దైవ దర్శనమైన బుక్ రాశారు, అది కూడా నాకు ఇచ్చారు. అది చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. సరే, చాలా మిరకిల్స్ దేవుడు ఆయనతో మాట్లాడినట్టు, మరి ఆయన చనిపోయే సమయంలో ఆయన దేవుడు రక్షించినట్టు, సేవ చేయమని పిలిచినట్టు, మరి అన్నీ వదులుకొని సేవ చేయడానికి నడిపించినట్లు, మరి ఆయన చూపు కోల్పోయి ఉండటం చేత చూపు కోల్పోయినా పర్వాలా నేనే నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన పాస్టర్గా దేవుడు పిలిచినట్టు చెప్పారు. ఇది విడ్డూరంగా ఉంది, మరి చూపు ఇవ్వకోకుండా పాస్టర్గా ఎలా చేయమంటారు, మరి ఆయన గొప్ప దేవుడు కదా చూపు ఇవ్వచ్చుగా అనుకునేవాడిని. కానీ ఆయన చెప్పిన మాటలు బట్టి చూస్తే దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. నాకు నా విషయంలో అయితే ఇది కాక బోల్డన్ని ఇచ్చారు, ఒక ఈ విషయంలో అయితే దేవుడు అక్కడతో సరిపెట్టుకోమని చెప్పడం జరిగిందని ఆయన చెప్పారు. సరే, అది అంటూ ఉండగా ఒక మాట చెప్పారు ఆయన, ఈ పరలోకం అనే దానికి దాన్ని యేసు ప్రభువారు నాకు చూపించారు ఒక దర్శనంలో. ఆయన తెల్లటి వస్త్రాలు ధరించి నన్ను నా ఆత్మను తీసుకుని పరలోకంలో చూపించారు. అక్కడ అనేకమైనటువంటి పూల తోటలు, వనాలు అవన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద మిద్దెలు ఉన్నాయి, వాటన్నీ చూసి చాలా ఆనందం కలిగింది అని చెప్పి ఆయన చెప్పారు. అది ఆయన స్వయంగా నోటుతో చెప్పారు, ఆయన పుస్తకంలో కూడా రాశారు. మరి పరలోకం ఉండబట్టి ఆయన చూశారన్నారు కదా అని చెప్పి నేను అనుకుంటూ, దీని మీద ఎప్పటికైనా మనం స్టడీ చేద్దాము అని చెప్పి నేను మరి అనేక తీర్థయాత్రలు తిరుగుతున్న రోజుల్లో ఆ తీర్థయాత్రలకు వెళుతూ అక్కడ ఏమైనా ఆ యొక్క పూజారుల ద్వారా, అక్కడ దేవాలయ అధికారుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలనే ఆలోచన లోపలుండి, అయ్యా ఈ పరలోకము ఈ నరకం అనే విషయాల గురించి ఏమైనా మనకు సాక్ష్యం దొరుకుతుందా, మన దేవుళ్ళ భక్తులు ఎవరైనా మరి వాళ్ళ ఆత్మల్ని మన దేవుడికి తీసుకెళ్ళి ఇగో ఇక్కడ పరలోకం ఉంది, ఇగో నరకం ఉంది, అలాంటి వాళ్ళు తప్పించబడ్డారు అని ఎక్కడ చూపించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటే, అటువంటి ఏ మన గ్రంథాల్లో కూడా ఉండవండి, మన గ్రంథాలు అసలు ఉండవు ఉండవు, మనం ఏదో పుస్తకాల్లో ఉంటే నమ్మవలసిందే. మరి నరకం తప్పించుకోవడానికి మార్గాలంటే ఉన్నాయి కదా, మరి పుణ్యనది స్నానాలు చేయటం, మరి దేవుడు చెప్పినటువంటి ఆ మంత్రాలను పఠించటం, ఇటువంటి వాళ్ళ ద్వారా మనం ఆ పాపాలను పోగొట్టుకుని మనం నరకం నుంచి తప్పించుకోవటం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పడం జరిగింది. అయినా కూడా నాకు తృప్తి కలగలేదు. ఆ రోజుల్లో మరి దేవుడు ఎవరో తెలియకుండా ఉన్న రోజుల్లోనే మీకు తెలుసు, ముందు సాక్ష్యంలో చెప్పాను, దేవుడు ఒక దర్శనంలో ఈ బైబిల్ గ్రంథం ఇవ్వటం జరిగింది. ఆనాటి నుంచి నేను బైబిల్ గ్రంథం చదువుతుంటే మంచి జ్ఞానం దయచేశారు. సృష్టికర్త ఈయనే అనే విషయాల మీద నేను గ్రహించినట్టే ఈ యొక్క నరకము ఈ పరలోకము రెండు ఉన్నాయి, వీటికి రుజువులు సాక్ష్యాలు కావాలి అనే దాని మీద నేను అనేక మంది భక్తుల చరిత్రలు, ఒకప్పుడు హిందూ భక్తుల జీవిత చరిత్రలు చదివాను. ఆ తర్వాత యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నేను 2012 అక్టోబర్లో యేసు ప్రభుని అంగీకరించడం జరిగి ఆ యొక్క బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఆ తరిమిల దీని మీద కొంత విస్తారంగా పరిశోధన చేయాలి, నా గురించే కాదు మరి అనేక మందికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందని అనుకున్నాను. ఈ బెరాకా మినిస్ట్రీ అధినేత సత్యనారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడని నాకు అర్థమైంది. దేవుడు పరలోకం కూడా ఆయనకి చూపించారన్నారు కాబట్టి పరలోకం అనేది ఉండే ఉంటుంది అనే విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత డాక్టర్ ఆనంద స్థిర అని చెప్పి ఒక దైవజనులు ఉన్నారు, నేను ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి వెళ్తూ విజయవాడ ఆయన మీటింగ్కి ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళితే ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఆయన 3 సార్లు ఆయన ఆత్మని దేవుడు పరలోకం తీసుకెళ్ళినట్టు, అక్కడ ఎక్కడ ఎవరెవరో ఉన్నది అవన్నీ ఆయనకి చెప్పినట్టు ఆయన సాక్ష్యంలో చెప్పారు. అంతేకాకుండా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆయన ఎక్కడో తిరిచి తమిళనాడు రాష్ట్రం, వాళ్ళ తెలుగు భాష రాదు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే ఒకరు ట్రాన్స్లేట్ చేస్తుంటారు,
ఆయన పేర్లు పెట్టి కొంతమందిని పిలిచేస్తున్నాడు. ఎవరో ఒక ఏవో కొన్ని పేర్లు ఉంటాయి పల్లెటూరులో. రేవతి, మీరు ఫలానా చోట నుంచి వచ్చారు, మీరు రండి, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడే అంటాం. వీళ్ళు తిల్లులో తర్జుమా చేసి, ఎవరు ఆ పేరు ఉన్నవాళ్ళు, ఫలానా ఊరు నుంచి వచ్చారంట అంటే ఫలానా వాళ్ళు లేవటం, వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క జబ్బు ఏముందో అది యేసు ప్రభు వారు ఆయనకి బయలుపరచడంతో ఆయన చెప్పేస్తున్నారు. వాళ్ళు వచ్చి, నిజమే మాకు ఈ జబ్బు ఉంది, మా దేవుడి దగ్గర వచ్చాము, ఆయన ప్రార్థన చేస్తూ అట్లా జరుగుతుంది. ఎంత మిరకల్గా అనిపించిందంటే నాకు, ఆయన ఎక్కడో మనిషి, ఇక్కడ ఎవరో తెలియదు, కానీ ఊరి పేరుతో సహా మనిషి పేరుతో సహా చెప్పి, ఫలానా ఊరు నుంచి ఫలానా వ్యాధితో వచ్చారు మీరు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడని అంటున్నాడంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది. ఓహో, ఈ దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన యొక్క సేవకులతోటి మాట్లాడతాడు, ఆయనకి దర్శనాలు చూపించేస్తాడట. దర్శనంలో ఫలాని వారు వచ్చారు, ఫలాని వాళ్ళు ఈ రూపంలో ఉన్నారు, ఫలాని వాళ్ళ పేరు ఇది, వాళ్ళు ఈ కారణం చేత వచ్చారని వాళ్ళకి దర్శనంలో చూపించేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన అంటే ఎంత పవర్ఫుల్ దేవుడు అన్నమాట. ఈ దేవుడు అని గ్రహించిన తర్వాత ఆయన నన్ను 3 సార్లు దేవుడు ఇట్లా పరలోకానికి తీసుకెళ్లారు, మరి నాకు ఇవే చూపించారు, అవి చూపించారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ యొక్క సంఘటనను చూస్తే నాకు, మరి ఈ 5 వరకల్లా అయితే ఇది ఎంతవరకు నిజం అనుకునేవాడిని, కానీ ఆయనే స్వయంగా మరి జీవించి ఉన్నాడు, ఆయన వెళ్ళొచ్చాయని చెప్పాడు అని చెప్పి 1-2 గ్రంథాలు వేరే గ్రంథాల్లో భక్తుల జీవితాలు చదివినప్పుడు వాళ్ళ ఆత్మను దేవుడు తీసుకెళ్ళినట్టు, మరి పరలోకం చూపించినట్టు, నరకం చూపించినట్టు మరి ఉంది. అట్లా ఉంటే ఏమో ఎంతవరకు నిజమో మరి వాళ్ళు పోనీ, చూసొచ్చిన వాళ్ళు మనం వెళ్ళి అడుగుదామంటే వాళ్ళు ఇప్పుడు లేరు కదా, జీవించలేరు కదా అని అనుకుంటున్న సమయంలో ఈయన జీవించి ఉన్న ఆయనే దేవుడి దగ్గరికి 3 సార్లు వెళ్ళొచ్చా అన్నారు కదా, ఈయన ఏం చూశారో మనం ఈయన్ని అడగాలి, దాని ద్వారా మనం జ్ఞానం పొందాలి, అనేక మందికి చెప్పాలనే ఉద్దేశంతో మరి మీటింగ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన కలిశాను. ఆ తర్వాత మీటింగుల్లో కూడా ప్రత్యేకంగా వెళ్ళి కలిసి, అయ్యా నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్ని, నా 61వ సంవత్సరంలో యేసు ప్రభువును అంగీకరించాను, దేవుడి యొక్క జ్ఞానం పొందడానికి మరి నేను అనేక చోట్ల తిరుగుతూ ఉండగా అన్ని జనులకు నన్ను సువార్త ప్రకటించమని దేవుడు దర్శనాలు చూపించారు. నేను అన్ని జనుల దగ్గరికి వెళుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఈ పరలోకం, ఈ నరకం ఉందంటాకి రుజువేంటి అని అంటున్నారని చెప్పారు. మరి అట్లాగే ఈ వాక్యాల ద్వారా చూసుకుంటే యోహాన్ సువార్త 3:16-17 మరి బేస్ అయ్యి నేను పరిశోధన ప్రారంభించాను. ఆ యొక్క వాక్యాలు మీకు చదివి వినిపించి ఆ తర్వాత ఈ యొక్క వివరణలోకి వెళ్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ మాట నేను చూసుకుంటే ఖచ్చితంగా ఆయన కుమారుని ఇక్కడ పంపించినటువంటి పర్పస్, ఆ యొక్క కారణం ఏంటి అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆయన వైపు చూచి నిత్య జీవం పొందటం కోసమే ఆయన వచ్చాడు. మరి ఆయన ఎవరికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ అందరికీ కూడా మరి ఈ యొక్క రక్షణ కలగజేయడానికి వచ్చారు. యక్షగ్రంథం 45:22 ఏం చెప్పాడంటే, భూ దిగంతముల నివాసులారా, నా యొద్దకు వచ్చి రక్షణ పొందండి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అనేటువంటి వాక్యం ఉంది. ఈ విషయంలో ఆలోచించాలి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అనేటువంటి వాక్యాలు యక్షగ్రంథం నిండా ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనే దాని మీద మరి తర్వాత ఫోకస్ చేద్దాం. అసలు ఈయనే దేవుడు అనటానికి రుజువులు సృష్టికర్త అనైతే తేలింది, కానీ ఖచ్చితంగా ఈయన నమ్మితే మనము నరకం నుంచి తప్పించుకోగలమా, ఈయన నమ్మిన వాళ్ళు ఎవరైనా అట్లా నరకం నుంచి తప్పించుకుని పరలోకం వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, ఇటువంటి వివరాలు ఉంటే మనకు చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్న రోజుల్లో మరి ఆ ఆనంద శిర గారి దగ్గర నేను అడిగింది ఇదే అంశం గురించి. అయ్యా మరి మీరు వెళ్ళారన్నారు కదా, ఆ పరలోకం ఎక్కడుంది, మీరు ఏం చూశారు అని చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఒక దర్శనంలో నేను చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచున్నాను అని చెప్పారు, నేను స్వస్థపరచబడ్డాను. ఆ తర్వాత నేను అనేక ఇదంతా డాక్టర్ ఆనంద సాగర్ చెప్పింది. ఆ తర్వాత నేను అనేక బాధలకుండా వెళుతూ
మరి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ చాలా విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు మరి నా ఒక దర్శనం వచ్చింది నాకు. మరి ఉరి వేసుకోవటానికి అంతా రెడీ చేసుకున్నాను, ఈలోగా పొటాషియం సైనైడ్ అని అది తింటే చచ్చిపోతారనే ఉద్దేశంతో అది కూడా అన్నంలో కలుపుకున్నాను. అది తిని చనిపోకపోతే ఇది కూడా చేయాలి అని రెండు పెట్టుకున్న తర్వాత నేను తలుపులు వేసుకున్న సమయంలో నా రూమ్లో పెద్ద వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు నాకు దర్శనంలో ఆయన వచ్చారు. వచ్చి మరి కుమారుడ ఆనంద స్థిర నా దగ్గరికి రా, నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని చెప్పి ఆ యొక్క ఉరివేసుకుని తాడంతా తీసి పక్కన పెట్టి ఆయన తీసుకునే ఏర్పాట్లన్నీ పక్కన పెట్టి మరి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టి ఆయన దగ్గర కూర్చోబెట్టాను. నీ విషయం అంతా నాకు తెలుసు, నీవు అనాథగా ఉన్నావు, నీ చిన్నప్పుడే నీ తల్లి నీ తండ్రి చనిపోయారు, నువ్వు అనేక బాధలు పడుతున్నావు, అయితే నిన్ను ఆత్మహత్య చేసుకోమని ప్రేరణ నీకు కలుగుతుంది, నువ్వు అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను నీకున్నాను అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా తెలిసింది. మరి ఎందుకు అట్లా ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరణ వస్తుందంటే నీ తల్లిగారు మరి మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది, వారు దేవుణ్ణి ఎరిగిన వారు కారు. మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరలోకంలో స్థానం లేదు కాబట్టి వాళ్ళ ఆత్మలు పాతాళంలోకి వెళ్ళినాయి. అయితే ఆమె నీ మీద ప్రేమతోటి నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళటానికి ఆత్మహత్య చేసుకోవటానికి ఆమె ఆత్మ ప్రేరేపిస్తుంది, నీ తల్లి ఆత్మ మీ తండ్రి ఆత్మ పాతాళంలో ఉన్నాయి అని చెప్పి యేసు ప్రభు వారు ఆమెకు చెప్పినట్టు తెలిసి ఆయనకి చెప్పినట్టు చెప్పారు. అప్పుడు నేను మరి దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడారు కాబట్టి ఆ రోజు నుంచి నాకు ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాను అని చెప్పడం జరిగింది. మరి అట్లా చెప్పిన తర్వాత ఈ యొక్క పరలోకం ఉంది లేదు అని అంటాకి మనకి ఎట్లా చూడాలి, ఎట్లా దీన్ని తెలుసుకోవాలి అనుకున్న సమయంలో మూడో దర్శనంలో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన 34వ సంవత్సరంలో కామెర్ల వ్యాధి వచ్చి పూర్తిగా అసలు మొత్తం ఒళ్ళంతా పసుపైపోయి ఒళ్ళంతా గోక్కుంటూ ఉండే పరిస్థితుల్లో డాక్టర్లు వచ్చి అమ్మ చనిపోతాడికైనా అని చెప్పేసిన తర్వాత అర్ధరాత్రి మరి 12 గంటలు ఆ ప్రాంతంలో స్పృహ తప్పి ఉండగా దేవుడు రా నాతో పాటు అని చెప్పి ఒక దేవుడు వచ్చి ఆయన ఆత్మను తీసుకెళ్ళిపోయినట్టు చెప్పారు. ఆత్మను తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళారంటే ఈ యొక్క మనం అనుకునేటువంటి మొదటి ఆకాశం, ఈ యొక్క మొదటి ఆకాశం తర్వాత రెండో ఆకాశం, ఈ మొదటి ఆకాశంలో మరి మనకు కనబడేటువంటి మేఘాలు ఇవన్నీ ఉంటాయి, రెండో ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాదులు అంటే మళ్ళీ మూడో ఆకాశం ఉంటుంది అసలు దేవుడు ఉండే చోటు, అక్కడికి కొన్ని సెకండ్లలోనే ఈ ఆత్మ అక్కడికి ఆయన తీసుకెళ్ళిపోవటం జరిగిందని చెప్పారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎంతోమందిని చూపించారు. పేతురు అనేటువంటి మరి యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన్ని పిలిచి ఈయనకి పరలోకం అంతా చూపించు అని చెప్తే ఆయన ఆ రాత్రి 12 గంటలకి తీసుకెళ్ళిన ఆత్మని తెల్లవారుజామున 6 గంటల వరకు పరలోకంలో ఎవరెవరు ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో అన్నీ చూపిస్తూ వచ్చారు. ఆనంద శిరా గారు ఈయన పేరేంటంటే ఈయన ఫలానా ఆయన ఈయన యేసు ప్రభువుని నమ్మిన ఆయన అని చెప్తూ జరిగింది. యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు ఎవరు కూడా పరలోకంలో లేరు. ఇదంతా ఆయన చూడటం జరిగింది. అయితే నీ యొక్క జబ్బుని నేను బాగు చేస్తున్నాను, ఆ కామెర్ల వ్యాధిని నువ్వు నా సేవ చేయమని చెప్పి దేవుడు స్వయంగా యేసు ప్రభు వారి ఆత్మతో దేవుడు మాట్లాడితే అయ్యా నేను ఈ లోకంలో చాలా కష్టాలు పడ్డాను, నేను ఇంకా కష్టాలు పడలేను, నాకు ఇక్కడ చాలా బాగుంది ఈ పరలోకం ఈ వాతావరణం అంతా, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. లేదు ఆనంద శిర, నీవు వెళ్ళి అనేక మందికి ఈ జ్ఞానం తెలియపరచాలి, అనేక మందికి అసలు ఈ పరలోకం ఉంది నరకం ఉంది అంటే పూర్తిగా నమ్మకం కలగట్లా, నీకు నేను ఎందుకు చూపించానంటే ఇదిగో నేను చూచి వచ్చాను అని నువ్వు చెప్పాలి అక్కడికి వెళ్ళి. అలా చెప్తే మా ఇదవుతుందంటే అయ్యా అక్కడ బోలెడు మంది పాస్టర్లు ఉన్నారు సువార్తికులు ఉన్నారు వాళ్ళు చెప్తారు కదా ఇక నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే అలా కాదు, నీకు ఇప్పటి వరకు అనారోగ్యం ఉన్నవాడు వాస్తవమే, అనారోగ్యం నుంచి నేను నీకు స్వస్థత కలగజేస్తున్నాను, నీవు నా సువార్త ప్రకటించు అంటే ఆయన ఇంకా మొహమాట పడుతుంటే అప్పుడు చూపిస్తాడు. ఈ లోకంలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో వాళ్ళ ఆత్మలన్నీ కూడా పరలోకానికి రావటం జరుగుతుంది. ఆ ఆత్మలన్నీ ఆయన కొండగానే ఒక్కొక్క ఆత్మ వచ్చేస్తున్నాయి. కొంతమంది యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళ ఆత్మలన్నీ పరలోక ద్వారాల దగ్గరకు వచ్చి ఈ యొక్క ద్వారం దగ్గరే వాళ్ళు నిలబడలేక
వాళ్ళు ఆ కటిక చీకటి బిలం ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతూ ఉన్నట్టు, ఆత్మలన్నీ అటు వెళ్ళిపోతా ఉన్నట్టు చూపిస్తాడు. చూచావా, ఆనందిస్తారా, ఈ ఆత్మలన్నీ నా నామం ఎరుగోక నేను చెల్లించినటువంటి ఆ క్రైధనం ఆ దాన్ని ఉపయోగించుకోకుండా ఏ దేవుడైనా ఒకటేలే అని చెప్పి అనుకున్న భావంతో ఉన్నటువంటి ఆత్మలు ఇక్కడ మనం ఇక్కడ కనికరపడి మన పరలోకానికి తీసుకోవటానికి కూడా వీలు కాని పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క కాంతిని, ఈ తేజస్సుని వాళ్ళు తట్టుకోలేరుక. ఎందుకంటే వాళ్ళు మీద ఉన్నటువంటి పాపాలు తీసివేయబడాల. నా యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వాళ్ళకి వాళ్ళ మీద నిలిచి ఉన్న పాపాలన్నీ తీసివేయబడినాయి. ఈ యొక్క పరలోక కాంతి దగ్గర వాళ్ళు నిలబడగలుగుతారు. కానీ ఎవరైతే ఇలా జరగలేదో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క పాప దోషాల వలంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క చీకటి తొలగిపోలేదు. ఈ యొక్క కాంతిని వాళ్ళు భరించలేరు. మనము అవునన్నా కాదన్నా వాళ్ళు ఆ యొక్క చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆత్మలు అని చెప్పడం జరిగింది. ఇదంతా ఆయన కళ్ళతో చూశాడు. మరి చూసావు కదా, నీ తల్లి తండ్రి కూడా నరకంలో ఉన్నారని నేను చెప్పావు కదా. మరి ఇట్లా జరుగుతూ ఉండగా నువ్వు ఒక్కడే ఎక్కడికి వస్తే ఏ అది నాకు సంతోషం కాదు, నువ్వు అనేక మందికి ఈ విషయాలు చెప్పాలి అని చెప్పి ఆయన పంపించినట్టు తెల్లవారుజామున 6 గంటలకి 12 గంటలకి తీసుకెళ్లారు ఆత్మని. తెల్లవారుజామున 6 గంటలు ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ ఆయన శరీరంలో ప్రవేశపెట్టారు. ఈలోగా ఆయన ఇక్కడ మంచం మీద చనిపోలేదు, కానీ మరి ఆ యొక్క ప్రాణం ఉంది, ఇక్కడ యొక్క స్పృహ తప్పిన స్థితిలో ఉన్నాడు. ఆత్మను తీసుకొచ్చి ప్రవేశపెట్టిన తర్వాత ఉదయాన్నే లేచి చూసుకుంటే ఆయనకి చాలా స్వస్థత కలిగింది. లేచాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఇదిగో రాత్రి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, ఇవన్నీ చూపించాడు అని చెప్పి కుటుంబ సభ్యులు అందరితో చెప్పడం జరిగింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, నువ్వు చచ్చిపోతావని కదా మేము నిర్ణయించాం, అంటే మీ దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క 3వసారి దర్శనంలో నాకు ఇన్ని విధాలుగా దేవుడు చూపించడం జరిగింది, నేను ఫలానా చూచాను అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఆయన గ్రంథాల్లో రాశారు. అదంతా చదివిన తర్వాత అట్లాంటి ఆధారాలు ఉన్నాయన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆత్మని ఆయన తీసుకెళ్ళి ఎవరు ఎక్కడ ఉన్నారో చూపించగలిగే శక్తివంతుడైన దేవుడు ఈయన. మరి మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎక్కడైనా మరి ఇటువంటి ఏమైనా చేశారేమో చూద్దామని చెప్పి ఆలోచిస్తే ఎక్కడ కూడా అటువంటి ఆధారాలు నాకు దొరకల. ఇక పోతే ఇక నేను అప్పుడు విశ్లేషణ చేయటం మొదలుపెట్టి అసలు మనం ఇంతవరకు కూడా మన పాపాలు పోవాలంటే పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి ఆ మంత్రాలు జపిస్తూ ఉంటే పోతాయని అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్టు. అదే నిజమయ్యే పక్షం అయితే మనం ఎన్నో పాపాలు చేసి మరి ఆ యొక్క స్నానాలు చేసేస్తే పాపాలు పోవాలి కదా, అది ధర్మం ఎట్లా అవుతుంది? యేసు ప్రభు వారైతే మీ పాపాలు మీ అంతటా మీరు తీసుకెళ్ళలేరు, ఆ శిక్ష అనుభవించాలి మీరు, దాని బదులు మరి నేను అనుభవించాను అని చెబుతున్నారు. డాక్టర్ ఆయన బెరాకా మినిస్ట్రీ అధినేత సత్యనారాయణ గారు వారి సాక్ష్యంలో చెప్పింది ఏంటంటే, మొట్టమొదటగా ఆయన్ని దర్శించినప్పుడు దర్శనంలో ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా నువ్వు నేను ప్రత్యక్షపరచుకోమంటే వెలుగు, పెద్ద వెలుగు ఆయన గదిలో వచ్చినట్టు. వచ్చిన తర్వాత ఆయన పేరు పెట్టి పిలిచి, ఇదిగో నువ్వు అనుకున్నటువంటి వెలుగు రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు నేను ఆయన స్వరంతో మాట్లాడటం జరిగిన తర్వాత ఆయన, సత్యనారాయణ నీ పాపములన్నీ క్షమించబడినవి అని అన్నారట. అయ్యా ఆ మాట అనక ముందు ఈయన చేసిన పాపాలన్నీ ఈయన ముందు, అంటే పైకి భక్తి ఉన్నా లోపల ఆలోచనలు చెడు తలంపులు ఉండేవాట. పైకి మనం బాగానే ఉంటాం ఒక్కోసారి, లోపల ఆలోచనలు కదా, కాబట్టి ఆ ఆలోచనలన్నీ బయట పెట్టేశాడు. అప్పుడు అనుకున్నాడు ఆయన, అమ్మో నా ఆలోచనలు నా చెడు తలంపులన్నీ నాకు బయట కనిపిస్తున్నాయి అనుకున్నాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడట, నీవు నిన్ను క్షమిస్తున్నా అంట. అయ్యా నేను ఇన్ని పాపాలు చేశాను కదా, మరి దేవుడితో దర్శనంలో మాట్లాడుతున్నాడు ఈయన, నేను ఇన్ని పాపాలు చేశాను కదా, మరి నన్ను మీరు క్షమించేశారు, నా పాపాలు పోయినాయి అంటున్నారు కదా, ఎట్లా సాధ్యమంటే ఇదిగో నా శరీరం నలగొట్టబడింది నీకోసమే, అలాగే నేను రక్తం చిందించింది నీకోసమే అని చెప్పి పెద్ద రక్తపు మడుగులో ఒక బాడీ ఉన్నాడు. ఆ బాడీ ఎవరిదట, ఆయనదేనట. సత్యనారాయణ గారి బాడీ రక్తపు మడుగులో ఉన్నట్టు, జీవం లేనట్టు ఉందంట. అది చూపించాడు అంటే నీ కొరకు ఈ త్యాగం నేను చేశా, కాబట్టి సత్యనారాయణ నీ పాపములు క్షమింపబడినవి అని నేను అన్నానంటే ఆ క్రైతనం నేను ఇప్పటికే చెల్లించి ఉంచా, అవన్నీ క్షమించడానికి వీలు కలిగింది నాకు, కాబట్టి క్షమించేశానని చెప్పాడు. అప్పుడు అనుకున్నాడట,
ఓహో ప్రభువా, ఎంత పెద్ద మీరు త్యాగం చేసింది, ఈ మా కోసమే చేశారా అని చెప్పి ఆయన అనుకోవటం జరిగిందని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా పాపాలు పోతాయంటాకు రుజువులు చూపించడం జరిగింది. ఇప్పుడు చదివేటటువంటి యోహాను సువార్తలో మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మరి ఆయన యొక్క అద్వితీయ కుమారునందు విశ్వాసించే ప్రతి వాడికి నిత్యజీవం కలగజేయటాక ఆయన ఇక్కడికి పంపించారు. వచ్చిన రీజనే అది యేసు ప్రభువారు. ఎవరికి తీర్పు చేస్తాక, ఎవరికి శిక్షించడానికి కాల, అందరి పాపాలు తీసివేయటం కోసమే వచ్చారు అని చెప్పి చెప్పిన మాటకి ఇది నాకు రుజువు అనిపించింది. ఓహో, ఆయనకు సత్యనారాయణ గారికి చూపించిన దర్శనం కరెక్టే, మన పాపాలు పోవటానికి కారణం ఇది. యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి ఈ సిలువ యాగం చేయటం మామూలుగా జరగలా, ఇవన్నీ మన అందరి పాపాలు తీసివేయటానికి జరగటా కానీ నేను నిర్ధారణ చేసుకోవటం జరిగింది. కాబట్టి భూదిగంతముల నివాసులారా, నా వైపు చూపి చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, మరి ఒక దేవుడు లేడు అన్న పదంలో కూడా ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దీనికి క్రయధనం చెల్లించారు. మరి ఏ దేవుడు లేడు అన్నాడంటే ఈ రక్షణ పొందటానికి ఏ దేవుడు ఇంకేం చేయలే. దేవుడుగా చెప్పబడిన వారు ఎవరు కూడా ప్రజల పాపాలన్నింటినీ తీసివేయటకి ఎవరో చేయలే ఏమి. కాకపోతే మనం వెళ్ళి ఒక నదిలో మునిగితే నీ పాపాలు పోతాయి అంటున్నారు, అది అంత ధర్మంగా నాకు అనిపించలేదు. ఎందుకంటే మనం అన్ని పాపాలు చేసి నదిలో మునిగితే పాపాలు పోవటం అనేది ఎంతవరకు కరెక్టు? అది మరి ఒకవేళ తెలిసి తెలియని జనము మరి ఆ నదుల్లో మునగపోతే ఆ పాపాలు పోవా, మునిగితే పోతాయా? ఇది అంత తేలిగ్గా పాపం పోయేదైతే తెల్లారేసిన కంటే మనం అన్ని పాపాలే చేసేసి ఆ నదిలో మునగవచ్చు. అంత తేలిగ్గా పోయే పక్షమే అయితే అసలు ఏ పాపమైనా చేసేయచ్చు, దీంట్లో మునగవచ్చు. అది అంతవరకు సమంజసంగా నాకు అనిపించలేదు. కానీ దేవుడు ఇదిగో మీ పాపాలు తీసివేయటానికి నేను చేసింది ఈ త్యాగం అని చెప్పింది, ఇది నిజమని రుజువవటం జరిగింది. కాబట్టి ఈ డాక్టర్ ఆనంద స్థిర గారు మరి ఈ యొక్క చెప్పినటువంటి ఈ మాటల ద్వారా పరలోకము ఉంది, పరలోకములో మరి ఎప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్మిన భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కోట్ల మంది ఆత్మలు అక్కడ ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి ఆరాధిస్తూ అక్కడ దేవుడి సమక్షంలో కొన్ని కోట్ల మిలియన్ల ఆత్మలు ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మరి యేసు ప్రభువుని అంగీకరించని వారు అక్కడికి వెళ్ళినట్టు మరి అక్కడ ఉన్నట్టు ఆయన చూడలేదని చెప్పడం జరిగింది. ఇకపోతే మరి నరకం అనేది ఒకటి ఉంది కదా, ఆ నరకాన్ని ఎవరైనా చూచారా అనేటువంటి విషయాల్లో ఆలోచనకి వెళ్దామని ఇక అనేక గ్రంథాలు నేను చదవటం మొదలుపెట్టాను. ఈ యొక్క యేసు ప్రభు భక్తులు, మరి యేసు ప్రభు భక్తులు ఎదురికారా మీకు మిగతా వాళ్ళ ప్రస్తుంది అంతకితం కూడా మరి అనేక మంది రామకృష్ణ పరమహంస, వివేకానంద, మరి ఇటువంటి హిందూ భక్తులు చరిత్రలు కూడా చదివాను. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఆరాధించే దేవుడు ఎవరు కూడా వాళ్ళకి ఏ దర్శనం చూపించడం కానీ మాట్లాడటం కానీ దీని మీద ఒక లైట్, ఒక వెలుగుని ఇదిగో ఈ పరలోకం ఉన్నమాట వాస్తవం, ఈ నరకం ఉన్నమాట వాస్తవం, పలాని వాళ్ళు రక్షింపబడ్డారు అని చెప్పినటువంటి ఆధారాలు నాకు ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఈ యొక్క ఇది చదువుతుంటే యేసు ప్రభువుని ఆరాధించినటువంటి భక్తుల దీన్ని మనం ఆరాధిస్తూ ఉంటే అది చూస్తూ ఉంటే ఆ చరిత్రలను చూస్తే అనేక చోట్ల దేవుడు అనేక మందికి ఈ విషయాలు బయలుపరుస్తూ వచ్చింది. ఇకపోతే ఇక నేను వెళుతూ ఉండగా ఆ యొక్క అన్వేషణ అన్వేషణలో మరి డిజిఎస్ దినకరన్ గారు అనేటువంటి దైవజనులు, డిజిఎస్ దినకరన్ గారు అనే దైవజనులు మరి ఆయన యొక్క చరిత్ర కూడా నేను చదవటానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆ దాంట్లో కూడా ఆయన అనేక సార్లు ఆ పరలోకం దేవుడు ఆయన ఆత్మను తీసుకెళ్ళినట్టు ఆయన ఏమేమి చూసింది చెప్పినట్టు నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇటువంటి ఆధారాలు నేను చూసిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత యేసు ప్రభు వైపు చూశాను. మరి ఇప్పుడు మరి ఈ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్ అంటే రెండో భాగం స్వర్గం నరకం గురించి చెప్పిన ఎపిసోడ్కి ఇక్కడతో మరి ముగింపివ్వాలనుకుంటున్నాను. మరి దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలని దీవించుకునిగాక మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు తండ్రి. మీరు ఎవరు అనేటువంటి జ్ఞానం నాకు దయచేసినందుకు మీకు వందనాల స్తోత్రాలు తండ్రి. మీ యొక్క దర్శనాల ద్వారా ప్రభువా జ్ఞానం పొందాను. మీ యొక్క దర్శనాల ద్వారా అనేక మందికి ఇవి చెప్పడానికి మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాల స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. మీరు విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తెరవను తండ్రి. మీరెవరో గ్రహించే శక్తిని దయచేయండి. వారంతటా వారే ప్రభువా ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేసి
వారికి తగిన నిర్ణయం తీసుకుని ప్రభు నరకా నుంచి తప్పించుకోవటానికి ప్రభు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ ప్రభు పేరిట. మరి మరొక్కసారి మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం.